దీర్ఘకాలిక వ్యాధులు లైఫ్ స్టైల్ రిజార్డర్స్ విషయంలో చక్కని ఫలితాలనిస్తోన్న ఆయుర్వేద నాచురోపతికి మద్దతు అందించడంతో పాటు ప్రోత్సహించేందుకు ఐఎస్బి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్తతో ఐఎస్బి సిబిఎం ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్స్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని, చక్కని మేనేజ్మెంట్ ఉండటంతో భవిష్యత్తులో స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్త వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఐఎస్బి అంచనా వేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పెనుమార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది, శారీరక శ్రమ తగ్గుతోంది, దీంతోపాటే వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అలాంటి రోగాలకు ఆయుర్వేదం నాచురోపతి ఇప్పుడు మంచి చికిత్స అందిస్తోంది. అంతేకాదు, దీనికి అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్ స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్తతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఐఎస్బి సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్. ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఒక సంస్థ ఉంది, సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్. మేము ఐఎస్బి సిబిఎం, అది హీలింగ్ హస్త ఒక అగ్రిమెంట్ కి వచ్చాం. దాంట్లో ఏంటంటే ఐఎస్బి సిబిఎం హీలింగ్ హస్తకి మార్కెటింగ్ స్ట్రాటజీ, సేల్ స్ట్రాటజీ, బ్రాండింగ్ స్ట్రాటజీ, తర్వాత బిజినెస్ మోడల్, వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఎంత దూరదృష్టితో చూడొచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేయడానికి, సో ఇవన్నీ మేము చర్చ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళకి కన్సల్టేషన్ లాగా ఇస్తూ ఉంటాం. ఇది 1 ఇయర్ ప్రాజెక్ట్, ఎవ్రీ 2-3 మంత్స్ కి మా అవుట్పుట్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేలాగా చూస్తాం. ఇట్లాంటి ఇన్పుట్ వస్తే కొంచెం పెద్ద కంపెనీ అవ్వచ్చు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయుర్వేదాలో దాబర్ ఉంది, హిమాలయ ఉంది, మన రామ్దేవ్ వాళ్ళ కంపెనీ ఉంది, అవి చాలా పెద్దవి. బట్ అవి స్టార్ట్ అయినప్పుడు ఇట్లాగే ఉండేవి. సో ఒక పుష్ ఇస్తే అది పైకి వెళ్తుందని ధైర్యంతో మేము ముందడుగు పెట్టాం. చాలా మందిలో కనిపించే మెడ నడుము నొప్పులు యాంత్రిక జీవితంలో తలెత్తే సమస్యలుగా చెప్పొచ్చు. ప్రతి 10 మందిలో 7 గురికి స్పాండిలైటిస్ సమస్య ఉంది. అలాంటి వాటికి ఆయుర్వేద నాచురోపతి చక్కని సాధనం. దుష్ప్రభావాలు కలగకుండా ఆయుర్వేద నాచురోపతిలు చికిత్స అందిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ విషయంలో ఇవి బాగా పనిచేస్తాయంటున్నారు ఐఎస్బి సిబిఎం డైరెక్టర్ ప్రొఫెసర్ డివిఆర్ శేషాద్రి. డాక్టర్ మస్తాన్ యాదవ్ చాలా కష్టపడి ఎన్నో చికిత్సలు చర్చించి ఇప్పుడు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. రిలాక్స్ ఆయిల్ అనేది, అది ఇక్కడ కొంచెం 4 చుక్కలు చేతిలో పెట్టి ఇట్లా వాసన చూస్తే మైగ్రేన్ లాంటిది క్లియర్ అవుతుంది, స్టఫీ నోస్ క్లియర్ అవుతుంది, రాత్రి సుఖంగా నిద్రపోవచ్చు. కాన్స్టిపేషన్ ఉన్నది డాన్ వాళ్ళ మెడిసిన్ వాడితే పోతుంది. 6E అని ఒకటి ఉంది, మేల్ వయాగ్రా లాంటిది, బట్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇంకా ఫేస్ బ్రైట్నెస్ కి ఒక కలర్ రావడానికి ఒక ఆయుర్వేదిక్ న్యాచురోపతి సొల్యూషన్ ఆయన తయారు చేశారు. ఇంకా ఒక 10 హెయిర్ ఫాల్ కి, తర్వాత డాండ్రఫ్ ప్రివెన్షన్, హెయిర్ కొంచెం జుట్టు పొడుగ్గా అవ్వాలంటే దానికి ఆయన కైదరియా అని ఒక ఔషధం తయారు చేశారు. ఇవన్నీ న్యాచురల్. నాకు ఎందుకు నచ్చిందంటే ఇవన్నీ మన భారతదేశంలో చాలా అమూల్యమైనవి, కానీ క్రమంగా ఈ అలోపతిక్ మెడిసిన్ వచ్చి ఇవన్నీ పక్కన నెట్టేసి ఆల్మోస్ట్ టోటల్ డామినేషన్ బై అలోపతి. ఇది మెల్లగా మారుతుంది, బట్ సామాన్య జనులందరికీ వాళ్ళకి ఏంటంటే అలోపతి తీసుకుంటే వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది. ఆయుర్వేద నాచురోపతి కొంచెం లాంగ్ టర్మ్ పట్టినా కూడా ది రిజల్ట్స్ పర్మనెంట్. ఇంకొకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేనే అనుభవించాను. ముందు చాలా మెడిసిన్స్ తీసుకునేవాడిని, ఇప్పుడు అన్ని మానేశాను. ఎందుకంటే జస్ట్ న్యాచురల్ వే ఆఫ్ లివింగ్, సింప్లిఫై ది ఫుడ్, దెన్ ధ్యానం చేయడం, బేసిక్లీ నాచురోపతి, ఆయుర్వేద, యోగా ఇవన్నీ చెప్పివి పాటిస్తూ కొంచెం డిసిప్లిన్ కావాలి, కానీ దానివల్ల మెడిసిన్ ఫ్రీ లైఫ్ బతకచ్చు. ఐఎస్బి సిబిఎం తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమ సంస్థకు గర్వకారణమంటున్నారు హీలింగ్ హస్త వ్యవస్థాపకులు డాక్టర్ మస్తాన్ యాదవ్. ఐఎస్బి వంటి సంస్థలతో ఒప్పందం కారణంగా కొత్త జనరేషన్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స పొందే అవకాశం ఉందంటున్నారు. ప్రకృతి వైద్య విధానంతో ఎలాంటి ఔషధాలు లేకుండానే స్పాండిలైటిస్ వంటి సమస్యలను పూర్తిగా దూరం చేయవచ్చని డాక్టర్ మస్తాన్ యాదవ్ చెబుతున్నారు.
డీలింగ్ హస్తా ఒక స్మాల్ ఎంటిటీ, చిన్న ఎంటిటీ ఉన్న సెక్టారు. దీంట్లో దీన్ని తను ఇంత ఇంత పెద్దగా వాళ్ళు ఆదరించి దీంతో ఎంఐ కుదిర్చుకోవటం అనేది ఒక మంచి పరిణామం. స్టార్టప్స్కి అందరికీ కూడాను, స్టార్ట్ చేయే ప్రతి ఎంటర్ప్రెనర్కి ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ ఎంఓఏ ఏంటంటే, నేను ఎనీ వ్యాపారం ఏ వ్యాపారస్తుడికైనా సరే ఎంత ఎఫికసీగా ప్రొడక్ట్ తయారు చేసాం అనేది, ఎంత ఎఫిషియెంట్గా ప్రొడక్ట్ని డెవలప్ చేసాం, ప్యాకింగ్ కానీ దాని ఎఫికసీ కానీ, వీటికన్నిటికన్నా కూడా మార్కెటింగ్ అనేది పెద్ద సవాలుగా మారుతుంది. కరెక్ట్. ఈ మార్కెటింగ్ పెద్ద సవాల్లో మనం ఎంత ప్రయత్నించినా కూడా దాని అవగాహనని దాంట్లో అన్ని ఇన్వెస్ట్ అంటే ఎకనామికల్గా ఆర్థికంగా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎంత ఆర్థికంగా ఇన్వాల్వ్మెంట్ ఉందో దాని స్ట్రాటజీ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాని మీద మంచి అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహనలో నిష్ణాతులైన వాళ్ళైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విషయంలో నేను మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ విషయంలో నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఒక తొట్టు ఇంకో యాంగిల్లో దీన్ని ఒక 3-4 ఇయర్స్ ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ మార్కెటింగ్లో కొన్ని హర్డిల్స్ను కూడా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫేస్ చేసిన వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే విధానంలో అది మళ్ళీ రిపీట్ కాకుండా అలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్ అన్నింటిని కూడాను ఒక సిస్టమాటిక్గా ఒక ప్రణాళికబద్ధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ISB కన్సల్ట్ అవ్వటం జరిగింది. అలోపతి వైద్య విధానము ఆల్టర్నేటివ్ అంటే ఆయుష్ ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఆల్టర్నేటివ్ కన్నా కూడా దీన్ని ఇండియన్ మెడికల్ సిస్టమ్ అంటే మన భారతీయ వైద్య విధానం, వైద్య విధానంలోనే ఫస్ట్ మొదటి స్థానం మంది. సో ఇలాంటి వైద్య విధానాలతో ఎన్నో క్రానిక్ అంటే ప్రతి దానికి అంటే ఎమర్జెన్సీకి అలోపతి 100% లైఫ్ సేవింగ్ లైఫ్ రిస్క్ కండిషన్లు అంతా కూడా సిమ్టమాటిక్గా అలోపతి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అదే కాకుండా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఒక 10% ఉంటే 90% మన ఆరోగ్య సమస్యలు అన్నీ కూడాను లైఫ్ స్టైల్ రిలేటెడ్, అలాగే సెడెంటరీ లైఫ్కి సంబంధించినవి. సో క్రానిక్ డిజార్డర్స్ వీటికన్నిటికి కూడాను ఈ ఇండియన్ మెడికల్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ చికిత్స పద్ధతిలో రోగి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తారు. ఫిజియోథెరపీ, హైడ్రోథెరపీ, యోగా థెరపీ, ఆహార నియమాలు ఇక్కడ చాలా ముఖ్యం. జీవనశైలి మార్పుల ద్వారా జీవితాన్నే మార్చేసే అద్భుత విధానం ఇది. తాజా ఒప్పందంతో ఇక మీదట ఆయుర్వేదం, నాచురోపతులు అంతర్జాతీయంగా గుర్తింపు పొందనున్నాయి.